టీఎస్ఐపాస్ ద్వారా 15 రోజుల్లోనే పరిశ్రమలకు అనుమతులు ఇస్తున్నామన్నారు మంత్రి కేటీఆర్. రంగారెడ్డి జిల్లా మహేశ్వరంలోని ఈ సిటీలో విప్రో కన్జ్యూమర్ కేర్ ఫ్యాక్టరీని విప్రో చైర్మన్ అజీం ప్రేమ్జీతో కలిసి మంత్రులు కేటీఆర్, సబితా ఇంద్రారెడ్డి ప్రారంభించారు. అజీం ప్రేమ్జీ జీవితం అందరికీ ఆదర్శప్రాయమన్నారు మంత్రి కేటీఆర్. తెలంగాణలో నిరంతరం పెట్టుబడులు పెట్టేందుకు సిద్ధంగా ఉన్నామన్నారు అజీం ప్రేమ్జీ. పెట్టుబడులతో స్థానిక యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పిస్తామని చెప్పారు. We will, as I said, continue to invest in Telangana. We will continue to create employment opportunities here. We will continue to create specifically more employment opportunities to the women in Telangana. Because as a philosophy, we do believe that it is important that more women come into the workforce. ఈ కన్స్యూమర్ కేర్ ప్రొడక్ట్స్ ఏవైతే ఉన్నాయో వాటి విషయంలో కూడా వారు చాలా ప్రముఖమైన సంస్థ. ఇక్కడ 300 కోట్ల పెట్టుబడితో వారు దేశంలో ఎక్కడైనా కూడా ఫ్యాక్టరీ పెట్టే అవకాశం ఉన్నప్పటికీ, మహారాష్ట్ర లాంటి ఇతర రాష్ట్రాల్లో వారికి ఇప్పటికే ఫ్యాక్టరీలు ఉన్నప్పటికీ, మన రాష్ట్రంలో అందులో ఇక్కడ ముఖ్యంగా మహేశ్వరం నియోజకవర్గంలో 300 కోట్ల రూపాయలతో ఇక్కడ ఈ ఫ్యాక్టరీని ఏర్పాటు చేయడమే కాకుండా కోవిడ్ సమయంలో కూడా దీన్ని పూర్తి చేసి 900 మందికి ప్రత్యక్షంగా ఉపాధి అవకాశాలు కల్పించి అందులో 90% కందుకూరు, మహేశ్వరం ఈ ప్రాంతం వారికి అవకాశం ఇవ్వడం అనేది నిజంగా కూడా ముదావాహం, అభినందనీయం. ఈ ప్రాంతంలో ఏ డెవలప్మెంట్ వస్తే ఎట్లా బాగుంటుందని ఆలోచిస్తూ ఆ విధంగా డిసైడ్ చేస్తూ ఇక్కడ హైదరాబాద్ చుట్టే కాదు రూరల్ ఏరియాలో కూడా మన ఇండస్ట్రీస్ని తీసుకుపోయే ప్రయత్నం చేస్తున్న మంత్రి గారిని తప్పకుండా తెలంగాణ ప్రజలు గుర్తుపెట్టుకుంటారు. ఎందుకంటే ఈరోజు హైదరాబాద్ చుట్టూ అనగానే ఎంతసేపు రాజేంద్ర నగర్ ఇటు చుట్టుపక్కలంతా పరిగెత్తేవాళ్ళు, కానీ షాబాద్ లాంటి ప్రాంతంలో, కొండకల్ లాంటి ప్రాంతంలో కూడా ఇండస్ట్రీస్ పెట్టడానికి ప్రోత్సహిస్తూ వాళ్ళకి అన్ని అవకాశాలు కల్పిస్తూ స్థానికంగా యువతకు ఉపాధి కల్పించే ప్రయత్నం జరుగుతుంది.